భవిష్యత్ ఆలోచన. ఈ రోజు ఉండేటువంటి ఒక దాంట్లో స్పష్టంగా భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తుగా ఉంది. జనసేనను మేము ఎక్కడ విమర్శించడం లేదు, వాళ్ళు భారతీయ జనతా పార్టీని విమర్శించడం లేదు. మేమిద్దరము కలిసి ఒకే యొక్క కార్యక్రమం కింద అటు తెలుగుదేశంలో ఉన్న తప్పిదాలని మనం బయటపెడుతున్నాం, వైఎస్ఆర్ సిపి చేసిండే తప్పిదాలని బయటపెడుతున్నాం. ఆఖరి క్షణంలో నేను అందుకే మీకు 23 పార్టీల కలయిక గురించి మీకు చెప్పాను. నేను 23 పార్టీల కలయిక కారణంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మంచిగా వాజ్పేయి గారు పరిపాలన చేశారు, ఈ దేశంలో అభివృద్ధి అనేటువంటిది స్వర్ణ చతుర్భుజి కానీ రోడ్లు కానీ చూపించగలిగారు. అదే విషయాన్ని మేము చెప్తాం. ఆ రోజు ఉండేటువంటి పరిస్థితిని ఈ రోజు ఇలా అంచనా వేస్తాం. ఈ రోజు వరకు కూడా జనసేన ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేస్తుందో భారతీయ జనతా పార్టీ కూడా తన యొక్క శక్తులన్నీ కూడా తీసి గ్రామ గ్రామాన తీసి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మీరన్నట్లుగా ఆఖరి రోజుకి ఇంకా 1.5 సంవత్సరానికి ఏం జరుగుతుంది అనేటువంటిది ఈ రోజు ఊహించలేదు. రైట్, అంటే ఊహించొద్దు మీరు. నేను అంటోంది మీకు ఏదైనా వ్యూహం ఉందా, కలిస్తే ఏంటి విడిపోతే ఏంటి అనేది? దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీ పరంగా, రాజకీయ పార్టీ లక్షణాల పరంగా కన్నా కూడా వ్యక్తి ఆరాధన విషయంగానే ఓట్లు వేసేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఎన్టీ రామారావు గారి చరిష్మా, ఇందిరా గాంధీ గారి చరిష్మా ఇట్లాంటిదే ఉంటుంది. ఎలా, దానికి ఎందుకు స్పష్టంగా చెప్తానంటే, జనతా గవర్నమెంట్ అయిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా జనతా గవర్నమెంట్ కి ఇందిరాగాంధీ యొక్క రాక్షస పాలనకు వ్యతిరేకంగా వేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 42కి గాను 41 ఎంపీలు ఇచ్చారు. ఆ రోజు ఆంధ్ర బాంద్రా హైరే అని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా మనల్ని తిట్టారు. అంటే ఇక్కడ వ్యక్తిగతంగా ఉండేటువంటిది ఉంది. ఆ దాని అవసరం ఉంది అనుకున్నటువంటి దగ్గర ఖచ్చితంగా చరిష్మా ఉండేటువంటి నాయకుడుగా జనసేన పార్టీ యొక్క పవన్ కళ్యాణ్ గారిని మేము చూస్తూ ఉన్నాం. రెండవది, ఆయన 2014లో సపోర్ట్ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీకి వచ్చినా కూడా ఏ రోజు ఆయన నాకు మంత్రులు కావాలా, నాకు ఫలానా చైర్మన్ పోస్టులు కావాలా, నాకు ఇవి కావాలా అని చెప్పేసి ఆయన అడగాల. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా నీతివంతంగా ఉందో దేశవ్యాప్తంగా అతను కూడా అంతే నీతివంతంగా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మేము ఆయనతో పయనం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. సింపుల్, ఇది ఇలాగ వేరే రకంగా బేరసారాలు చేయలేదు కదా ఆయన 2014 నుంచి ఇప్పటి వరకు కూడా బేరసారాలు చెయ్యలేని నీతివంతమైనటువంటి ఆలోచన ఉంది. ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా స్పందిస్తున్నారు. పూర్తి స్థాయి రాజకీయాలు చెయ్యలేనిటువంటి విషయం మీరే కాదు, మేము కూడా చెప్తూనే ఉంటాం అంతర్గతంగా. పవన్ గారు ఇంకా పూర్తి స్థాయిలో మీరు పూర్తిగా గ్రామ స్థాయి వరకు కూడా మీరు వెళ్ళి పనిచేయండి అని చెప్పేసి చెప్తూనే ఉంటాం. అక్కడ వాళ్ళు పెరగని, మేము పెరగని, నో డౌట్. మంచిది, రైట్. రవిచంద్రారెడ్డి గారు ఏమంటారు? సార్ నమస్కారం. సాయి గారు, మీకు, కృష్ణాంజనేయులు గారికి, శివశంకర్ గారికి, పార్థసారథి గారికి, అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సుదీర్ఘమైన సమయం, 30 నిమిషాలు ముగ్గురే మాట్లాడారు. మీరు కూడా అంతే సమయం నాకు కాకపోయినా కనీసం ఒక 5 నిమిషాల సమయం ఖచ్చితంగా ఇస్తారని ఆశిస్తున్నా. ముఖ్యంగా నిన్నటి నేపథ్యం, జూలిపాళ్ళల్లో సభ, రైతులకి, కౌలు రైతులకి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి తలా 1 లక్ష రూపాయలు ఇచ్చిన దాతృత్వం పవన్ కళ్యాణ్, మంచిదే. ఎవరు తప్పు చేయకుండా, ఎవరు మంచిగా ఎవరికి సహాయం చేసినా తప్పులేదు. సార్, జనసేన పుట్టిందే ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ, పోరాటాల కోసం పుట్టిన పార్టీ అని కథలు చెప్పారు. ఆ కథలు చెప్పిన పార్టీ కౌలు రైతుల ఆత్మహత్యల పేరుతో రాజకీయం ఈ రాష్ట్రంలో ఎందుకు చేస్తుంది? ఆత్మహత్యల పేరుతో నిజంగా కౌలు రైతులు కానీ లేకపోతే ఏ రైతు అయినా కానీ ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి 7 లక్షల రూపాయలని పరిహారంగా ఇస్తా ఉంది. ఆ విధంగా మేము ఇవ్వకపోతే మా మీద పోరాటం చేయి, ఆ రైతులకు అండగా నిలబడు, మా మీద కలబడు, మా మీద ధర్నా చేసి ఆ రైతులందరినీ సమీకరించుకొని తాడేపల్లికి తీసుకురావాల్సింది. అలా ఎందుకు చేయట్లా అంటే ఇక్కడ రాజకీయం. అలా చేస్తే మా దగ్గర ఉన్న లిస్టు ప్రకారం మేము ఇచ్చిన చెక్కుల గురించి, మేము ఇచ్చిన డెలివరీ గురించి తెలిసిపోతుంది. పోనీ ఇంకొక కోణంలో ఆలోచిద్దాం. పవన్ కళ్యాణ్కి కనపడ్డ రైతు ఆత్మహత్యలు ఏవైతే ఉన్నాయో ఆ రైతు ఆత్మహత్యలు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్కి, నాదెండ్ల మనోహర్ గారికి మాత్రమే ఎందుకు కనపడుతున్నాయి? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఎందుకు కనపడడంలా? అంటే తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా ఆంధ్రప్రదేశ్లో రూలింగ్ గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్ష పార్టీగా ఉందే, మరి చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ నాయుడు కానీ సభలు సమావేశాలు పెట్టినప్పుడు ఆ కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ని లక్షిస్తే మనం 2 లక్షలు ఇద్దామని ఎందుకు ముందుకు రాలా?
కనీసం ఆ రైతులు ఓ 1 లక్ష పవన్ కళ్యాణ్ దగ్గర, ఓ 2 లక్షలు చంద్రబాబు నాయుడు దగ్గర, ఓ 7 లక్షలు గవర్నమెంట్ దగ్గర పొందితే ఆ రైతులకు లాభమే కదా. ఫస్ట్ రాజకీయం ముఠా మేస్త్రి అయిన చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఈ దినసర కూలీ ఎవరైతే ఉన్నాడో వచ్చి రకరకాల కథలు అల్లుతూ పార్టీని ఏ విధంగా జనంలో ఉంచాలో కార్యక్రమం నిర్దేశిస్తున్న చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా దాదాపు ఆయనే స్పాన్సర్ చేస్తున్న డబ్బులతో తలా 1 లక్ష రూపాయలు మొహాన్ని కొట్టి రైతులకు ఇస్తున్నట్టు నటిస్తూ, రోజు జీవితంలో నటిస్తూ, ముఖ్యంగా రాజకీయాల్లో నటిస్తూ పబ్బం గడుపుకుంటూ, ఇందాక పారిశ్రామిక గారు చెప్పారు పవన్ కళ్యాణ్ అనుకుంటే కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళని. ఏం మాట్లాడుతున్నారు మీరు? భాష భాష సరి చేసుకోండి. మనము ఒక విద్యత కలిగినటువంటి వ్యక్తులని, ఏంటా భాష ఏంటి అంటే, ఒక వాళ్ళు చనిపోయిన వాళ్ళకి సహాయం మీరు చేయరు, అమ్మ పెట్టదు, వాడుకు తినానివ్వదు అన్న శాంతిలాగా ఉంది. మీరు చేయరు, గవర్నర్ కళ్యాణ్ గారు చేస్తారు. ఏమిటిది ఈ విశ్వ సంస్కృతి? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. శివశంకర్ గారు, శివశంకర్ గారు, ఆయన అయ్యాక మీరు మాట్లాడుతారు కానీ అప్పుడు మీరు అంతే ఘాటుగా సమాధానం చెప్పచ్చు. ముందు మాట్లాడిస్తే అర్థమవుతుంది, పబ్లిక్ తెలుసుకుంటారు ఎలా మాట్లాడుతుంది. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి ఆ కౌలు రైతుల ఆత్మహత్యలు ఎందుకు కళ్ళకు కనపడలే? ఏ ఎల్లో మీడియా వాళ్ళకి ఎత్తి చూపించలేదా? మా పెయింటింగ్ చూపించే మా పెయింటింగ్ చూపించడానికే కదా పాపం ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడుకి జాకీలు పెడుతుంది. మేము అడుగుతున్నాం, భక్తు రాజకీయం ఎవరి డైరెక్షన్ లో జరుగుతుంది? ఈ నేపథ్యం అంతా ఎందుకు చెప్తున్నా? పవన్ కళ్యాణ్ కలిసి వస్తాడా కలిసి రాడా అని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఆరాటం ఉండొచ్చు. బీజేపీ మేమే అంటి పెట్టుకున్నాం, పవన్ కళ్యాణ్ మేమే పట్టుకుని వచ్చి మేము మా తరఫున ఇద్దరం కలిసి పోటీ చేస్తామని సోమవీరరాజు గారు చెప్పచ్చు. ఎందుకంటే మీకు ఇబ్బంది కాబట్టి, మీకు తెలిసినా ఉన్న నాయకులు లేరని మీరే ఇప్పుడు చెప్పారు కాబట్టి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో చరిష్మా ఉండకూడదంట నాయకుడికి. దేశం మొత్తం మీద మోడీ గారికి మాత్రం చరిష్మా ఉండాలి, భారతీయ జనతా పార్టీ మాత్రం మోడీ గారి పేరుతో పోటీ చేయాలి. అక్కడ చరిష్మా కావాలి మీకు, అంటే వ్యక్తి ఆరాధన అక్కడ ఉండాలి. ఘర్ ఘర్ మోడీ, హర్ హర్ మోడీ అనాలి. కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి పేదవాడి గుండెల్లో ఉంటే ఎవరు జై జగన్ అనకూడదా? మేము అడుగుతున్నాం, ఇది ఎక్కడ ఆరాధన అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? అధికారంలో ఉన్న నాయకుడు ప్రజలతో మమేకమై ప్రజల సమస్యల గురించి స్పందిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు కావాల్సిన పనులు చేసేవాడు దేవుళ్ళ చూడబడతాడు, అప్పుడే వ్యక్తికి ఆరాధన అనేది ఏర్పడుతుంది. అది కూడా అర్థం కాకపోతే ఎలా సార్? పార్థసారథి గారు ఇంత సీనియర్ మీరు. మేము అంటున్నాం, పవన్ కళ్యాణ్ తల్లిగూడెంలో ఉంటున్నారు, నిత్యం ప్రజల్లో కాదు కేవలం తాడేపల్లిగూడెం. ప్లీజ్ ప్లీజ్, వన్ బై వన్ మాట్లాడితే అర్థమవుతుంది. ఆగండి, నేను అనేది పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా జనసేన తరఫున ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది. మనోహర్ గారిని చక్కగా కాపలా పెట్టి ఆ పార్టీని నడిపిస్తున్నారు. దాన్ని కాపలాతో పాటు ఫైనాన్సర్ ని ఎవరిని రెడీ చేశారో లింగంనేని చౌదరి గారి గురించి అందరికీ తెలుసు. పాపం దాతృత్వ హృదయంతో ఆయన పార్టీ ఆఫీస్ కి పుణ్యానికి నామ మాత్రం రేట్లకి అది ఇచ్చారు. అదే లింగంనేని చౌదరి గారు గిఫ్ట్ హౌస్ చంద్రబాబుకి ఇచ్చారు. అంతా కోఆర్డినేషన్, కోఆపరేషనే. అంతేకాదు, ముఖ్యంగా ఇక్కడ నిన్న చెప్పిన దాంట్లో చాలా స్పష్టత వచ్చేసింది. నేను ప్రతిపక్ష ఓట్లు చీలనివ్వను, ఎస్ చీలనివ్వద్దు. నీకు పడేవి గాని, బాబుకు పడేవి గాని, బీజేపీకి పడేవి గాని, కాంగ్రెస్ సిపిఐ సిపిఎంలకు పడేవి గాని, అన్ని గంపగుత్తగా బాబుకు పోల్ చేయించాల, అది నీ అజెండా. అవసరమైతే బీజేపీ చంద్రబాబు నాయుడిని కుదిరితే కమ్యూనిస్టుల్ని కాంగ్రెస్ని కూడా కలుపుతావు. లేదంటే నువ్వు త్యాగధనుడు కదా, 2014లో పార్టీ పెట్టి క్లాప్ కొట్టిన రోజే సినిమా రైట్స్ అమ్మినట్టు జనసేన పార్టీని చంద్రబాబు నాయుడికి కుదవ పెట్టి మోడీ గారి పక్కన ఫోటో దిగి ఏ విధంగా తాపేదారులాగా ప్రచారం చేసి ఎక్కడ నీ అభ్యర్థులనే వాళ్ళు లేకుండా చేసావో అదే విధంగా రాబోయే రోజుల్లో చేయబోతున్నావు. ఆ దుర్మార్గానికి కూడా నువ్వు ఒడిగడుతున్నావు. ప్యాకేజ్ బలంగా ఉంటే చాలు, ప్యాకేజ్ కోసం ఎంతకైనా తగ్గిస్తావు. ఒక్క మాట రవిచంద్ర రెడ్డి గారు,
ఒక్క మాట ఒక్క మాట రవిచంద్రారెడ్డి గారు, ఇక్కడ బేసిక్గా ఓకే మీ ఆరోపణలు మీ ఇష్టం, సమస్య ఏంటంటే మీలో భయం పుడుతోందా లేదా? వాళ్ళు ఒకవేళ ఆయన ఒంటరిగా పోటీ చేసి గెలుస్తారు అని కానీ, లేదా పోనీ అందరూ కలిస్తే ఓడతామన్న భయంతోనే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారా? ఆయన మీ జోలికి రాలేదు కానీ మీరు ఆయన జోలికి వెళ్తూ ఉన్నారు, ఎందుకు జరుగుతుంది అది? సార్, భయం పుట్టినోడు గుంపుగా వస్తాడు, భయం లేనివాడు సింగిల్ గా వస్తాడు. ఈ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. భయం పుట్టినోడు నేరుగా వస్తాడండి, ఏదో ఒకటి తెగించేసేయాలనేటువంటిది. సార్, నేను చెప్పే దాంట్లో అసంబద్ధత ఉందా సార్? టైగర్ మీకు కూడా తెలుసు, భయం పుట్టినోడు గుంపుగా వస్తాడు సార్. ఇక్కడ పాయింట్ ఇందాక పార్థసారథి గారు ఒక మాట అన్నారు, మీరు దానికి ఆన్సర్ చెప్పట్లేదు. పార్థసారథి గారు ఏమంటున్నారు, ఎవరు పొత్తు పెట్టుకోవడానికి రాలేదు కాబట్టి మేము ఉంటారని చెప్తున్నారని. సార్ సార్, ఇందాక అదే కోణంలో మంచి ఫ్లో లో ఒక మాట అన్నాడు, ఏ విధవా మీతో కలవడు అని. ఏ విధవని మేము కలుపుకో, మేము అంటున్నాం మాకు అవసరం లేదు. మేము మాట ఎవరు కన్వీన్స్ అన్నాడో అది వాళ్ళకే చెల్తుంది. నేను పలానా మనిషిని అనడంలా, పలానా పార్టీని అనడంలా, మీరు ఇందాక అన్నారు ఏ విధవా మీతో కలవడని, ఏ విధవా మాకు అవసరంగా. నేను అది చెప్పేది, మా జెండా స్పష్టం, అజెండా స్పష్టం. గుర్తులేని పార్టీ, గుర్తింపు లేని పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ. ఆయన ఎవరితో కలిస్తే మాకేంటి, ఏ వాహనం ఎక్కి ఊరేగితే మాకేంటి? ఒక పాయింట్ ఇక్కడ, ఒక పాయింట్ ఆయన అసలు రేపు పోటీ చేయకుండా, ఒక పాయింట్ ఇక్కడ, ఒక పాయింట్ ఒక్క మాట, ఒక్క మాట ముగిస్తా. బీజేపీ ఒక్క మాట, ఒక్క మాట డైవర్ట్ అయిపోతున్నాం మళ్ళీ మనం ఉట్టి, నేను ఉట్టి తిట్ల దగ్గరకే వెళ్తున్నాం, పాయింట్ కన్ఫైన్ అవుతాం మనం. తిట్ల ఎక్కడ సార్, డైవర్ట్ కాకుండా వెళ్దాం. ఒక పాయింట్ ఏంటంటే నేను అడిగేది ఇక్కడ సాయిగారు, ఒకే మాట, ఒకే మాట. ఇప్పుడు సాయిగారు నేను అనేది, ఈయన ఓట్లు చీలనివ్వనంటే సిపిఐ పోటీ చేసినా, సిపిఎం పోటీ చేసినా, కాంగ్రెస్ పోటీ చేసినా, బీజేపీ పోటీ చేసినా, తెలుగుదేశం పోటీ చేసినా, అన్ని దగ్గరకి వెళ్ళి ఈయన ప్రచారం మాత్రమే చేసి ఓట్లు చీలనివ్వడేమో, మిగతా అందరినీ దండం పెట్టి